రాజకీయ పరంగా ఆలోచన చేయగలిగి అత్యంత చైతన్యం ఉన్నటువంటి సమూహం మీరు మామూలు వ్యక్తులు కాదు ఆనాడు ఒక శివాజీ తయారైందంటే సమర్థ రామదాస్ లేకపోతే శివాజీ లేడు అది వాస్తవం భగవంతుడు శ్రీరామచంద్రుడు ఉంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఆయన వెనక లేకపోతే అట్లా ధర్మం పట్టుకొని నిలబడడు రాముడు కాబట్టి గురువు లేనిదే మన భారతదేశంలో ఏ ఒక్కరు కూడా నాయకుడు గాలేడు రాజు గాలేడు అయితే కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా తప్పకుండా మన బ్రాహ్మణ సమాజం పాత్ర అందులో ఉంటదనేటటువంటి విషయాన్ని చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం మామూలు విషయం కాదు ఇవాల అనేక మంది బాధపడుతున్నారు మమ్మల్ని హేళన చేస్తున్నారు ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు అవుతున్నాయని ఖచ్చితంగా సుధీర్ అన్న చెప్పినట్టుగా ఎక్కడన్నా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే అది బీఆర్ఎస్ నాయకుల దృష్టికి వస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని నా మాటగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎవరు ఎవర్ని హేళన చేయడం అన్నది సహించేటటువంటి ప్రభుత్వం కాదు ఇది అందరి రక్షణ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అందరి రక్షణ మా బాధ్యత అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను కాబట్టి దాన్ని తప్పకుండా మా దృష్టికి తీసుకురండి స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా కొన్ని సినిమాలలో మనల్ని అవమానం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అందరికన్నా ముందుండి గలమెత్తింది తెలంగాణ జాగృతి అని కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే ఒక మాట చెప్తాం మనం ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు పరశురాముడు వేషంలో కూర్చున్నారు ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటాం అవసరమైనప్పుడు వేదం చదవాలి అవసరమైతే గాంధీవం ఎత్తాలి అటువంటి సందర్భం సమయం అటువంటి స్ఫూర్తిని మనం అలవర్చుకోవాలి విజ్ఞత ప్రదర్శించాలి దయచేసి